సచివాలయాలు ప్రజా దేవాలయాలని సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ప్రజాపిష్ట పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ పీఠపురి ఎమ్మెల్యే పెన్నెం దొరబాబులు పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ప్రాంగణంలో గల రెడ్డిరాజ కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గ స్థాయి సచివాలయాల భవనాల నిర్మాణంపై జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే దొరబాబు హాజరయ్యారు. పట్టణాల్లో, గ్రామాల్లో సచివాలయ నిర్మాణం ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో ఇంకా ప్రారంభించిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. పీకే సెంటర్, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా ఆరోగ్య కేంద్రం, ఈ మూడింటిని కూడా ఏర్పాటు చేసి అక్కడే అన్ని సర్వీసులు పొందడానికి వీలుగా ఉండే విధంగా సర్వీసుల్ని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిష్పక్షపాతంగా పార్టీలనో వర్గాలనో గ్రూపులనో వేరే విధంగా కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, ప్రతి 2000 కుటుంబాలకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఈ పరిపాలనా వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సచివాలయాల నిర్మాణం ఇంకా కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అయితే సచివాలయం పూర్తి కాకపోయినా సరే ఇప్పటి వరకు దగ్గర 18 లక్షల వింతుల్ని క్లియర్ చేయడం జరిగింది. ప్రజలకి కార్డు కావాలన్నా, రైస్ కార్డు కావాలన్నా, ఏ సౌకర్యాలు పెన్షన్ కావాలన్నా, ఏమన్నా సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే సచివాలయ వ్యవస్థ బిల్డింగ్లకు కూడా సుమారు ఈ నియోజకవర్గంలో అయితే సచివాలయ బిల్డింగ్లకి, ఆర్బీకే సెంటర్కి, వెల్నెస్ సెంటర్లకి, అంగన్వాడీలకి సుమారు 48 కోట్ల రూపాయలతో మరి నిధులు కేటాయించడం జరిగింది. వాటిలన్నింటికి కూడా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, వచ్చే మాటి నాటికి ఈ బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు ఉండడం జరిగింది. దానికి నియోజకవర్గాల వారీగా రివ్యూ జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు మనకి జేసీ జాయింట్ కలెక్టర్ కీర్తి గారు రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, మేము, పంచాయతీరాజ్ అధికారులు, అదేవిధంగా సెక్రటరేట్ ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారు, వాళ్ళకుండే ఇబ్బందులు, ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏమనేది సమీక్షించి త్వరితగతి నిర్మాణం పూర్తి చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చేసుకునే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రాక తొందరలోనే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి మరి ప్రజలకి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ శర్మ, వైసీపీ నాయకులు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, బొజ్జ మాణిక్యాలరావు, బాలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.